Telangana BSP President Maji IPS Dr. R.S. Praveen Kumar, America lo paryatincharu. Boston lo kick-off meet karyakramam lo palgundaru. Coordinator lo Raida, Venkat Maroju Advaryam lo jarigina R.S. Praveen Kumar ideology ni NRI lo prasamsincharu. BSP bhavishyat karyacharananu avishkarincharu. America lo 10 nagarallo paryatinchi bahujanulanu agravarnallo pedalanu ekam chestamannaru. Rajyadhikaram sadhinchenduku krushi chestamannaru R.S. Praveen Kumar. 2023 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పెనుచంచలంగా మారుతున్న బీఎస్పీ పార్టీ అయితే పరిచయం అక్కర్లేని పేరు రిఫార్మర్గా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో తన పదవి సైతాన్ని ఆయన త్యాగం చేసి మరి ఎంతోమంది విద్యార్థుల్ని చదివించి భావితరాల కోసం ఆయన పడుతున్న కష్టం అంతా ఇంత కాదు అయితే పెనుచంచలంగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ప్రస్తుతం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రస్తుతం బోస్టన్ నగరంలో ఉన్నారు ఆయన 10 రాష్ట్రాలు అమెరికా వ్యాప్తంగా తిరుగుతూ బహుజనులే కాక అనేక మంది ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కలుపుకొని ఒకే తాటి మీదకు తీసుకొచ్చి రాజ్యాధికారం అంటే ఏమిటి ఎలాగ ఇండియా బాగుపడాలి ఎలాంటి దిశానిర్దేశం ఉండాలి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక జీవితాల మీద ఆధారపడాలి ఇండియా బెటర్ ఇండియాగా మారాలంటే ఏం చేయాలనే అంశాల మీద ఈరోజు బోస్టన్లో కిక్ఆఫ్ పార్టీలో అత్యంత వైభవంగా మాట్లాడి అనేక మందిని ఇక్కడ కలవటం జరిగింది అయితే ప్రస్తుతం ప్రత్యేకంగా TV5తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ యాక్చువల్గా మీ అమెరికా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తారా అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు కానీ లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు కానీ లేకపోతే ఈ బహుజన అభిమానులు కానీ లేకపోతే ఈ భారతదేశంలో ఒక కొత్త రకం రాజకీయం రావాలి అవినీతి లేని రాజకీయం పారదర్శకత ఉన్న రాజకీయం ప్రజల కోసం పనిచేసే రాజకీయం మరి ముఖ్యంగా విద్య వైద్యం స్వయం ఉపాధి వీటి చుట్టూ తిరిగే రాజకీయం రావాలి అంతే తప్ప కేవలం ఎలక్షన్లలో ఓట్లు కొనుక్కునే రాజకీయం కాదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అనేవి చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నాయి ఉత్తేజాన్ని ఇస్తున్నాయి అందుకొరకే వాళ్ళందరూ గత 3-4 నెలల నుంచి కూడా నేను రాజ్యాధికార యాత్ర చేసినప్పుడు ఆ ఇమేజెస్ అన్ని చూసి గత 3 నెలల క్రితమే ఇది చేసుకున్నారు ఈ ప్లాన్ చేశారు సో అందులో ఇందులో ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయం ఒక గొప్ప రాజకీయం ప్రజలకు దగ్గరగా ఉండే రాజకీయం ప్రజల కోసం చేసే రాజకీయం రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ నన్ను రెఫరెన్స్గా తీసుకొని కలుస్తున్నారు వాళ్ళందరూ పిలిస్తేనే నేను ఈ 10 సిటీలకు వచ్చాను మరి ముఖ్యంగా ఎందుకు ఈ టైంలోనే ఇన్ని 10 నగరాల పర్యటన పెట్టుకున్నారు ఈ విధంగా దీన్ని బట్టి ఏమి ఎన్ఆర్ఐ బహుజనులకి ఎటువంటి సమాచారం ఇవ్వాలనుకున్నారు ఎన్ఆర్ఐ బహుజనులకు ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకున్నా అంటే మీరు ఏ గ్రామాల నుంచి వచ్చారో ఏ ప్రాంతాల నుంచి వచ్చారో మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా మాతృభూమికి ఎట్లయితే మనం కనెక్టెడ్ ఉన్నామో మాతృభూమిని మన గుండెల్లో పెట్టుకున్నామో అదేవిధంగా మాతృభూమిలో జరుగుతున్న రాజకీయాలు ఈ రాజకీయ పరిణామాలు కూడా దగ్గరగా గమనించి మీరందరూ కూడా ఒకటి కావాలి మీరందరూ ఒకటే మాతృభూమిలో ఈ జరుగుతున్న ఈ బహుజన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి కూడా మీరు సపోర్ట్ చేయాలి మీరు గైడ్ చేయాలి అదేవిధంగా దాని గురించి మీరు ఇక్కడున్నా పర్వాలేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీ బంధువులు కానీ లేకపోతే వీళ్ళందరికీ కూడా ఈ ఉద్యమం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఈ ఉద్యమం వల్ల ఏ విధంగా ఈ పేద వర్గాలకు లాభం జరగబోతున్నది ఈ ఉద్యమం వల్ల 75 సంవత్సరాల్లో స్వాతంత్రంలో సాధించలేనిది ఇప్పుడు ఏ విధంగా సాధించబోతున్నాం అనేది మీరు బాగా తెలివైన వ్యక్తులు అందుకొరకే ఇక్కడికి రావడం జరిగింది అందుకొరకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయాలని చెప్పాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కరెక్ట్ అటువంటిప్పుడు ఎన్ఆర్ఐ ఈ రోజు కిక్ఆఫ్ మీటింగ్ బోస్టన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు అయితే ఎన్ఆర్ఐలో స్పందన ఏ విధంగా ఉంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నేను ఇంత గొప్ప స్పందన ఉంటుందని ఊహించలేదు సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఊపందుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడు వాళ్ళు 10 మంది కలవాలంటేనే ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా తెలంగాణ కోసం ఇంతమంది రాలేదు కానీ ఈరోజు తెలంగాణ అందరి తెలంగాణ ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైంది ఒక కుటుంబం చేతిలో బందీ అయింది అన్న భావనతో ఈరోజు తెలంగాణకు చెందిన అందరూ బహుజనులు అంటే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మత మైనారిటీలు కావచ్చు అగ్రవర్ణాల్లో ఉండే పేద వర్గాలు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా అయ్యో మా తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది దీన్ని ఎట్లనే విముక్తం చేయాలి దీనికోసం ఒక నాయకుడు కావాలి ఈ నాయకుడు నీతి నిజాయితీ కలిగిన వాడై ఉండాలి నీ నాయకుడు ఒక రాష్ట్రాన్ని ఒక గొప్ప వెలుగు వైపు నడిపించగలిగే వాడై ఉండాలన్న
ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా వస్తున్నారండి. చాలా గొప్ప రెస్పాన్స్. మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మంచి పేరు ఉంది, మీకు సంబంధించి మీరు మంచి నాయకులు అనేది, తర్వాత మీరు నిక్కచ్చిగా ఉంటారనేది ఒక అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విమర్శ కూడా ఉంది మీ మీద. చాలామంది నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే మీరు కేసీఆర్ వదిలిన బాణమని, ఎందుకంటే కాంగ్రెస్ ఓటును తీల్చడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పావుగా వాడుకున్నారు తప్ప హారిస్ కుమార్ ఈ బీఎస్పీ పార్టీలో కంటిన్యూగా పోటీ చేయడానికో లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయడానికో వాళ్ళు ముందుకు రాలేదు అనేది ఒక విమర్శ ఉంది. దానికి మీరేమంటారు? ఇదంతా కూడా అభూత కల్పనలు, ఇవన్నీ అసత్య ప్రచారాలు, ఇదంతా కూడా మూర్ఖులు చేసే ప్రచారమేనండి. ఎందుకంటే నేను ఎవడు వదిలిన బాణాన్ని కాదు, నేను ఆ బాణాలు వదిలే సంస్కృతి మాకు లేదు. మేము ఈరోజు ప్రజలు రాజకీయాలంటే కేవలం ఈ ఆధిపత్య వర్గాలే చేయాలన్నా, రాజకీయాలంటే ఓన్లీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళే చేయాలన్నా, ఇంకెవరు చేసేది లేదా? సో ఇది ప్రజలు, మేము బహుజనులు, మేము 90% ఉన్నాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 90% ఉన్నాం. నిజానికి ఈ రాజకీయాలు మా చేతిలో ఉండాలి, కానీ ఈ 75 సంవత్సరాలు రాజకీయాలు కేవలం సమాజంలో 10% ఉండే వర్గాల చేతిలో ఉన్నాయి. నేను ఆ 90% అందరు ప్రజలు వదిలిన బాణాన్ని, నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు, 90% మంది ప్రజలు నువ్వు మా కోసం పోరాడని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. వాళ్ళకున్నది నాకు ఇచ్చి నన్ను ముందరికి నడిపిస్తున్నారు. వాళ్ళు వదిలిన బాణాన్ని తప్ప ఈ దోపిడి దొంగలు వదిలిన బాణాన్ని కాదు. అలాగ దోపిడి దొంగల చేతిలో పావు కావాల్సిన అవసరం ప్రవీణ్ కుమార్కు లేదు, ఎప్పుడు రాదు కూడా. ఖచ్చితంగా. మరి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అసలు తెలంగాణలో ఇన్ని పార్టీలు చేయలేంది ఏంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ ద్వారా చేయబోతుంది ఏంటి? చాలా మంచి ప్రశ్న సుందర్ గారి ప్రశ్న అడిగినందుకు. ఈ తెలంగాణలో ఉన్న 3 పార్టీలు దోపిడి దొంగల పార్టీలు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి తెలంగాణలో ఉండే 90% ఆస్తిని వీళ్ళందరూ కూడా దోచుకున్నారు. ఈరోజు ప్రవీణ్ కుమార్ చేయబోయేది, బహుజన సమాజ్ పార్టీ చేయబోయేది ఏంటంటే, ఈ తెలంగాణలో ఈ దోపిడి దొంగలు దోచుకున్న ఆస్తిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రజలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంచడమే ప్రవీణ్ కుమార్ చేయబోతున్న పని. ఒక విషయం చెప్పండి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, సో దేంట్లో కూడా ఏకీభవించకుండా బీఎస్పీని మీరు చూజ్ చేసుకోవడం గల ప్రత్యేక కారణం ఏముందా? నేను బీఎస్పీని ఎందుకు జాయిన్ అయ్యానంటే, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, సౌభ్రాతృత్వం, అదేవిధంగా విద్య, వైద్యం, ఇవన్నీ కూడా కేవలం బీఎస్పీతోనే సాధ్యమవుతాయి, మిగతా వాళ్ళతో సాధ్యం కావని నేను బలంగా నమ్మిన. బీఎస్పీ పునాది కూడా అంతే బలంగా ఉంది కాబట్టి నేను బీఎస్పీలో జాయిన్ అయినా, వేరే మార్గం కాదు. ఫైనల్గా ఒక ఇన్స్పిరేషన్, మీ అమ్మగారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఎంతోమంది అభాగ్యులు చుట్టుపక్కల వాళ్ళని ఎంతో చూసినప్పుడు కూడా ఆమె తృప్తి చెందక, మీరు నా కొడుకు బాగున్నాడు కదా, నా కొడుకు ఉన్నత పదవిలో ఉన్నాడు, నా కుటుంబం బాగుంది, మమ్మల్ని బాగా చూస్తున్నాడు అనే దానికంటే కూడా ఆమె ఆలోచించిన తీరు మీరు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే, మిగతా నా చుట్టుపక్కల ఉన్న సమాజం కావచ్చు, లేకపోతే సిబ్లింగ్స్ కావచ్చు, అనేక మంది ఉన్నప్పుడు వాళ్ళు సుఖంగా లేని నా కొడుకు అంత ఉన్నత పదవిలో ఉన్నగానే ఉపయోగపడని ఒక సంతోషాన్ని ఎలా తీర్చాలనే ప్రశ్నకి ఆమె, మీరు ఇంత పెద్ద సుదీర్ఘ పోరాటం చేయడానికి ఇంతమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి కావచ్చు, అనేక విషయాల్లో కూడా అమ్మగారు స్ఫూర్తి అంటారు మీకు? అవును, వాస్తవం అండి. మా అమ్మగారు ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా నాకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. మొన్న కూడా మా అమ్మగారు 81 సంవత్సరాల వయసు, కానీ మా గ్రామంలోనే ఉంటారు. మొన్న వచ్చి నాకు మళ్ళీ 50,000 రూపాయలు తన పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చిపోయారు. మా అమ్మగారు ఇచ్చిపోయి, నాయన నువ్వు చేస్తున్న పని చాలా పవిత్రమైనది, నీ వల్ల ఈ దేశంలో ఉండే పేద వర్గాలకు ఒక గొంతుక వస్తున్నది, వాళ్ళకు ఒక వాయిస్ వస్తున్నది, వాళ్ళ కోసం నువ్వు చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేయని చెప్పి ఆమె దాచుకున్న డబ్బులు నాకు 50,000 ఇచ్చిపోయిందండి. తప్పకుండా ఆమె మాటలు నెరవేర్చేదాకా నిద్రపోనండి. ఖచ్చితంగా తల్లిని మేము అప్రిషియేట్ చేస్తానండి, జాతికి ఒక మంచి. అలాగే భవిష్యత్ ప్రణాళిక, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని బహుజన సమాజ్ పార్టీ గుంజుకోబోతున్నది. ఈ దోపిడి వర్గాల నుంచి ఆ కుర్చీని గుంజుకుంటుంది, ఆ కుర్చీ మీద కూర్చొనే బహుజన సమాజ్ పార్టీ పేద ప్రజలకు న్యాయం చేయబోతున్నది. అంతవరకు ప్రతి గ్రామంలో తిరుగుతాం, ప్రతి గల్లీకి పోతాం, ప్రతి గుండెకు పోతాం, ప్రతి గుడిసెకు పోతాం, ప్రతి ఇంటికి కూడా బహుజన వాదాన్ని చెప్తాం, ఈ దోపిడి దొంగలు చేసిన దోపిడి గురించి చెప్తాం, వీళ్ళ డ్రామాల గురించి చెప్తాం, ప్రజలను చేతనవంతులను చేస్తాం. అప్పుడే మరి అప్పటిదాకా నిద్రపోదని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా. మీ అమెరికాలో మీ పర్యటన ఇక్కడ కిక్ఆఫ్తో మొదలయ్యి బోస్టన్లో మొదలైనది, మొత్తం మళ్ళీ బోస్టన్తోనే ఎండింగ్ చేస్తున్నారు మీరు. 10 నగరాల్లో కూడా అత్యంత వైభవంగా విజయవంతం కావాలని అమెరికా నుంచి TV5 మన టీ కూడా కోరుకుంటుందండి. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్ గారు, మీ ఆశాకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురుమిళ్ళ, TV5 బోస్టన్, USA.